హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? మంచిగా ఉంటాయిగా. సో చాలా నుండి డిలే అవుతుంది, రూమ్ చూపిద్దామని చెప్పేసి మేము ఉంటున్న రూమ్ సింగపూర్ వర్కర్స్ ఉండే రూమ్. సో వర్కర్స్ ఉండే రూమ్ ఎలా ఉంటుంది, ఎంతమంది ఉండొచ్చు, అట్మాస్ఫియర్ రూమ్లో ఎలా ఉంటుంది, ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి చూద్దాం. చూసే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. అండ్ వన్ థింగ్, ద టూ టైప్స్ ఉంటాయి, మేము వచ్చినప్పుడు ఎలా ఉంది, దాన్ని మేము ఎలాగ మార్చాం. ఓకే, డోంట్ మిస్, స్కిప్ చేయకుండా. ఓకే, లెట్స్ గెట్. చాలా దోస్తులు, స్టార్ట్. ఈ కార్నర్ కనిపిస్తుంది, ఈ కార్నర్ నుండి ఇదంతా మొత్తం కలిసి ఒక బ్లాక్ అంటారు అన్నమాట. ఈ బ్లాక్లో 1, 2, 3, 4 ఫోర్ ఇలాంటి బిల్డింగ్స్ ఉంటాయి, దీని అంతా కలిపి ఒక బ్లాక్ అంటారు. సో బ్లాక్లో ఎన్ని రూమ్స్ ఉంటాయి తెలుసుకుందాం. వెళ్ళడానికి మెట్లు స్టెప్స్ యూజ్ చేసుకోవడం అంటే ఇది ఈ రూట్లో వెళ్ళచ్చు, లేకపోతే ఎవ్రీ టైమ్ మనకు లిఫ్ట్ అయితే అవైలబుల్, మన దగ్గర గ్రౌండ్ ఫ్లోర్ బట్టి నో ప్రాబ్లం. సో అని చెప్పాను కదా, సో ఈ కార్నర్ కనిపిస్తుంది, ఈ కార్నర్ నుండి మొత్తం లాస్ట్ దాకా అంతా ఒక బ్లాక్ అన్నట్టు. అండ్ ఈ బ్లాక్లో ఇట్ సైడ్ వచ్చేసి 8 రూమ్స్ ఉంటాయి, ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 8 రూమ్స్ ఉంటాయి. 8 to 8 = 16 కదా, సో ఒక ఫ్లోర్లో 16 రూమ్స్ ఉంటాయి అన్నట్టు ఒక బ్లాక్కి. అండ్ ఎన్ని ఫ్లోర్లు ఉంటాయి, 7 ఫ్లోర్స్ ఉంటాయి అన్నట్టు, 7 ప్లస్ ఇదొకటి, దీన్ని మొత్తం కలుపుకొని మొత్తం 8. సో ఈ 8 ఫ్లోర్స్కి 16 × 8 అంటే 128 రూమ్స్ ఉంటాయి మొత్తం ఒక బ్లాక్లో. సో ఇలాంటి బ్లాక్స్ వచ్చేసి, బ్లాక్ అంటే చూపిస్తాను బిల్డింగ్స్ అన్నీ, ఈ బ్లాక్స్ వచ్చేసి 8 ఉన్నాయి. ఆ 8 బ్లాక్స్లో అన్నీ కలిపి ఎంత ఉంటాయి, 128 × 8 8 బ్లాక్స్ అంటే 1024 రూమ్స్ ఉన్నాయన్నట్టు మొత్తం మా డార్మెంటరీలో, మా సిడిపిల్ డార్మెంటరీలో. ఆ రూమ్లో ఎంతమంది ఉంటారు, ఏంది ఎంత పడతారు? ఇప్పుడు మన రూమ్ వచ్చేసింది ఇదే మన రూమ్. సో 0121 రూమ్లోకి వెళ్ళినాక చూద్దాం ఎలా ఉందాం. దోస్తులు, మేము వచ్చినప్పుడు మాకు రూమ్ ఎలా ఇచ్చారు, ఒకసారి లుక్ చేద్దామా, లెట్స్ గెట్ ఇట్. చూసిరే కదా, అది సంగతి. మేము వచ్చినప్పుడు ఆ రకంగా ఇచ్చారు, అలా ఉండే, కానీ మేము దాన్ని ఏ రకంగా మార్చినాం, ఇప్పుడు ఎట్లా వాడుతున్నాం, చలో లుక్కేద్దాం. లెట్స్ గెట్ ఇన్. ఇది వచ్చేసి మా రూమ్. ఫుట్వేర్ అంతా ఇక్కడ మేము స్టాండ్ యూజ్ చేస్తాం ఫుట్వేర్కి. ఇది వచ్చేసి క్రికెట్ ఆడినప్పుడు వికెట్స్. ఈ ఫెసిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే, 2 ఫ్రిడ్జ్ మాత్రమే మనం ఈ డార్మెటరీలో ఏ రూమ్కి అయినా కానీ 2 ఫ్రిడ్జ్ మాత్రమే అలౌడ్ అన్నట్టు, ఎక్కువ యూజ్ చేయడానికి అలౌడ్ లేదు. సో దాన్ని పక్కన పెట్టేసి అన్నట్టు. సో ఒక్కొక్క బెడ్కి వచ్చేసి ఒక్కొక్క లాకర్ ఉంటుంది. ఫస్ట్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, సో టోటల్ బెడ్స్ వచ్చేసి 8 ఉంటాయి. మళ్ళీ 2 స్టెప్ అన్నట్టు, కింద ఒకరు పడుకోవచ్చు, పైన ఒకరు అన్నట్టు. సో ఇది మా రూమ్. మన వాళ్ళకు లైటింగ్ నచ్చేది కాబట్టి, కొందరు తొందర పడుకుంటారు కాబట్టి ఈ ఫెసిలిటీ అనేది మెయింటైన్ చేస్తారు, అన్ని కర్టన్స్ పెట్టుకొని ఇట్లా మెయింటైన్ చేస్తారు అన్నట్టు. ఇది వచ్చేసి నా బెడ్, సో నేను కూడా కవర్ చేసేసిన. ఇది
ఒక్కొక్క బెడ్కి ఒక్కొక్క పర్సన్కి వచ్చేసి ఒక్కొక్క లాకర్ ఎప్పుడు ఫిలప్ ఇలా ఉన్నది. సో ప్రతి బెడ్కి ప్రతి ఒక్క పర్సన్కి పర్సనల్ లాకర్ ఉంటుంది. సో అండ్ సీలింగ్ ఫ్యాన్స్ అంటే ఇలా ఉంటాయి. ఈ ఫ్యాన్ వచ్చేసి సో రొటేషన్ కూడా అవుతుంది అన్నట్టు అలా. ఓకే, సో సీలింగ్ ఫ్యాన్స్ ఇవి మాత్రం యూజ్ చేస్తాం. మళ్ళీ మనకు ఏ సరిపోతుంది అంటే మన పర్సనల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇలా మనకు నచ్చినట్టుగా. అండ్ రూమ్ ఎంట్రీలో కంపల్సరీ ఒక ఫ్యాన్ ఉంటుంది. సో అవుట్ సైడ్ ఎయిర్ డోర్ తీసి అప్పుడప్పుడు డోర్ తీసిస్తాం అన్నట్టు అవుట్ సైడ్ ఎయిర్ లోపలికి వస్తుంది. అండ్ టూ ఫ్రిడ్జ్ ఉంటాయి. కంపల్సరీ ఫ్రిడ్జ్ లేకుండా మాత్రం కుదరదు ఎవరికైనా కానీ, ఎందుకంటే నాన్ వెజ్ అయినా దేనికైనా కానీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో టూ ఫ్రిడ్జ్ అలా ఉంటాయి. సో అది ఏంటంటే మనకు నచ్చింది తీసుకోవచ్చు, కానీ అలౌడ్ మాత్రం ఓన్లీ టూ ఫ్రిడ్జ్కే అలౌడ్ ఉంటుంది. సో కోక్ కూలింగ్ అంటే పర్లేదు, కానీ బీర్లకి అయితే నాట్ అలౌడ్. దొరికితే మాత్రం సుఖాలు కనిపిస్తాయి. సో రూమ్కి వచ్చేసి ఒక 16 మెంబర్స్ మాత్రం ఉండగలుగుతారు అన్నట్టు, ఏ రూమ్లో అయినా కానీ 16 మెంబర్స్కి అలౌ ఉంటుంది. 16 మంది రూమ్కి, 16 మంది రూమ్ అంటే మొత్తం ఎన్ని రూమ్స్? 1024 కదా. సో 16 మంది ఇంటూ 1024 ఎంత అవుతుంది? 16,384 పీపుల్స్ని మెయింటైన్ చేసే కెపాసిటీ మా డార్మెంటరీకి ఉంది. ఓకే, సో ఈ రూమ్లో వచ్చేసి 16 మెంబర్స్ వరకు అవైలబుల్, ఏ రూమ్కైనా 16 మెంబర్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా మన కిచెన్ కూడా ఒక లుక్ వేసేస్తే పని అయిపోతుంది కదా. ఇది వచ్చేసి మా కిచెన్, నేను ఆల్రెడీ కుకింగ్ చేస్తున్నా. సో మిక్సీ కరెంట్ మెటీరియల్ ఏదన్నా కొంచెం యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం. ఇది మనకి ఏంటంటే ఇక్కడ వర్కర్స్ అందరూ ఇలాంటి కంటైనర్ యూజ్ చేస్తారు. మనం యూజ్ చేసే కుకింగ్ మెటీరియల్కి వీటిని యూజ్ చేసుకుంటాం. బోర్డింగ్లు అవి పోకుండా కొంచెం స్టోరేజ్ పర్పస్లో బాగుంటాయని చెప్పేసి. సో నేను చేసి వచ్చి మటన్ కర్రీ చేసుకున్నా. రెస్టారెంట్ స్టైల్ అని చెప్పేసి ట్రై చేస్తున్నా మటన్ బోన్లెస్. కిచెన్లో వచ్చేసి 3 స్టవ్స్ ఉంటాయి, 3 స్టవ్లు ఉంటాయి. 3 స్టవ్లకి మనకు ఈ గ్యాస్ కనెక్షన్ అన్నిటికీ మొత్తం ఈ బ్లాక్ మొత్తానికి ఇట్లనే కనెక్షన్ ఉంటుంది అన్నట్టు. అంటే పవర్ కనెక్షన్ మన బోర్డు నుండి మన ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. 1, 2 వాష్రూమ్స్ ఉంటాయి. షవర్కి 2 రూమ్స్ ఉంటాయి అన్నట్టు. షవర్ ఎలా ఉంటుంది? టాయిలెట్స్ 2. సో వాష్ బేసిన్ కామన్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇదే వర్కర్స్కి, ఇది లేకుండా మాత్రం వానికి ఇంకో డ్యూటీ అవుతుంది. సో వాషింగ్ మిషన్ అనేది వర్కర్స్కి చాలా ఇంపార్టెంట్. ఇది ఉండాలి కంపల్సరీ, ఫ్రిడ్జ్ కూడా ఉండాలి. సో అదేంత ఇంపార్టెంట్, ఇది కూడా అంత ఇంపార్టెంట్. ఇందులో మన కటింగ్స్ ఏంటంటే మనకు వాటర్ బిల్ కూడా, వాటర్ కూడా ఎనీ టైం. అసలు మనకు కరెంటు ఆఫ్ అయిపోతే వాటర్ అయిపోతే ఏది బాధ లేదు, అన్లిమిటెడ్ ఎంతసేపు అని వాడుకోవచ్చు. కానీ బిల్లు మాత్రం యూజ్ చేసిన దాని ఒకటి వస్తాయి అన్నట్టు. గ్యాస్ బిల్ వస్తుంది, కరెంట్ బిల్ వస్తుంది, వాటర్ బిల్ వస్తుంది. దీంతోపాటు మనం ఉంటున్న రూమ్కి రెంట్ దాని ఛార్జ్ కూడా పడుతుంది. సో ఈ బిల్స్ అనేది ఏంటంటే కొన్ని కొన్ని కంపెనీస్ అనేది వర్కర్స్ ప్రొవైడ్ చేస్తే కొన్ని కొన్ని వర్కర్స్ మీద వదిలేస్తాయి, ఎంత మీరే కట్టుకోవాలని చెప్పేసి. కొన్ని కొన్ని ఎంత మీ ఇంత పర్సెంట్ వరకు మేము పే చేస్తాం, ఎక్స్ట్రా వస్తాం మొత్తం మీరే చేసుకోవాలి, మీరే పే చేసుకోవాలని చెప్పేసి ఉంటాయి అన్నట్టు. సో డిపెండ్ ఆన్ మనం యూజింగ్ బట్టి, సో కంట్రోల్గా యూజ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ రూమ్, రూమ్ అంటారు కదా ఇది. సో నేను ఉంటున్న రూమ్ గత 2 సంవత్సరాలుగా ఉంటున్న రూమ్ ఇదే. చాలామంది రూమ్లకెళ్ళి చేంజ్ అయ్యారు, వేరే రూమ్ ఇక్కడికి వచ్చారు, కానీ అది ఏదో వాస్తువు ఏదో రకంగా అయితే నేను ఇక్కడనే ఫిక్స్ అయిపోయినా. నేను కొంతమంది ఒక 2-3 ముగ్గురం మాత్రమే ఈ రూమ్కి పరిమితం అయిపోయినా, 2 సంవత్సరంలో ఇదే రూమ్ ఉంటున్నాను. సో ఎవరైనా కానీ మ్యాక్సిమం 90% వర్క్ పర్మిట్ వస్తే మాత్రం కంపల్సరీ ఇలాంటి డార్మిటర్ మాత్రం ఉంచుతారు. ఇలాంటి డార్మిటర్ చాలా ఉంటాయి సింగపూర్లో వర్కర్ డార్మెస్సీ. సో బేసికల్ అయితే ఇలాంటి ఫెసిలిటీసే ఉంటాయి. కొన్ని కొన్ని కిచెన్స్ కూడా ఉంటాయి, బయట క్యాంటీన్ తెచ్చుకోవాలి, లేకపోతే కొన్ని కొన్ని డార్మెటరీస్ అనేది ఫుడ్ వాళ్ళే సప్లై చేస్తారన్నట్టు, క్యాంటీన్ ఫుడ్ అన్నట్టు, అది ఎత్తున తినాలి అంతేగ. సో ఇది మేము చూజ్ చేసుకున్నాం, మా కిచెన్ మాత్రం ఇంట్లోనే మేము కుకింగ్ చేసుకుంటున్నాం. సో ఆ విషయంలో మాత్రం ఒక నో ప్రాబ్లం. సెల్ఫ్ కుకింగ్ అనేది బెస్ట్, బయట తినాలంటే అది మొత్తం కాని పని, డబ్బులు పే చేయాల్సి వస్తాయి, మనకు అంత టేస్టీగా ఉండదులే. సో ఇది వచ్చేసి రూమ్ కదా. సో మీకు ఎలా అనిపించింది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లేట్ చేయకుండా
కమెంట్ వచ్చేసి దీనికి మంచి లైక్ ఇచ్చేసి లెట్స్ ఫస్ట్ సబ్స్క్రైబ్ టు సింగపూర్ శ్రీరామ్. బాయ్ బాయ్.